shall return to our theme verse. Which is the theme verse? Mana. Mana amsham yokka vachanam enti? Yeah, come to that. Adhe vachanam kodam. Isaiah chapter 16. Isaiah grantham 60va adhyayam. Verse 1 and 2 we will read. ఒకటి రెండు వచనాలు చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, ఎమ్ము చేదల్యం. యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడుము, భూమిని చీకటి సమస్తున్నది, కటిక చీకటి జనులను సమస్తున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చదవబడిన వాక్య భాగం మీద దేవుడు తన దీవించుగాక. The first portion we are seeing that arise and shine. మొదటి భాగం మనం చూసింది ఎమ్ము తేజస్సు. And then we saw that in this reference we are given that this day is a perilous time, perilous day. మనం చూసినట్లయితే ఇది అపాయకరమైన దినములు. Of course that part is not here, but in verse 2 we see that behold, the darkness shall cover the earth and gross darkness the people. ఈ మాట ఇక్కడ చూడం కానీ రెండో వచనంలో చూస్తే చూడు, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. Perilous days means dark days, very very difficult and a day. అపాయకరమైన దినములు అనగా చాలా చీకటితో నిండిన దిన. Now this verse is somewhat quoted in the New Testament. There's some slight difference. We'll read that verse. ఇదే వచనం నూతన నిబంధనలో చెప్పబడింది, కానీ కొద్ది తేడాతో ఆ మాట చూద్దాం. Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. Verse 14 we read about this verse. 14వ వచనం ఈ మాట మనం చదవచ్చు. Verse 14 to 17 we will read. 5వ అధ్యాయము 14 నుంచి 17 వరకు చదువుదాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి నిన్ను క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినము షెడ్యూల్ కనుక మీరు సమయమును పోలిక సద్వినియోగం చేసుకొనచ్చు. అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. Yeah, here also we see in verse 14, some Bible scholars say that it is a quotation taken by Paul from Isaiah chapter 16 verse 1. ఈ 14వ వచనం మనం గమనించినట్లయితే బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే యెషయా గ్రంథం 61వ వచనాన్ని ఎత్తి పౌలు ఇక్కడ రాస్తున్నాడు. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ హి ఇస్ కోటింగ్ ది సేమ్ వర్డ్, బట్ ది సేమ్ ఐడియా ఇస్ హియర్ ఇన్ దిస్ వర్స్. ఉన్నది ఉన్నట్లుగా రాయటం లేదు, కానీ అదే భావంతో ఇక్కడ రాస్తున్నాడు. ఏవేక్ దౌ దట్ స్లీపర్స్, ఆ నిద్రించుచున్న నీవు మేల్కొని, ఎరైజ్ ఫ్రమ్ ద డెడ్, మృతులలో నుండి నిన్ను క్రైస్ట్ షల్ గివ్ యు ది లైఫ్, క్రీస్తు నీ మీద ప్రకాశించును. అండ్ ద రీజన్ ఇస్ ఆల్సో మెన్షన్ హియర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్సెస్. ఆ తర్వాత వచనంలో దాని కారణం చెప్తున్నారు. వై వి హావ్ టు అరైజ్ అండ్ షైన్, మనం ఎందుకు మేల్కొని ఆయన కొరకు ప్రకాశించాలి. రీజన్ వర్స్ 16 యు లుక్ అట్ దట్, 16వ వచనంలో దాని కారణం ఉన్నది. పదిహేడవ వచనంలో మనం అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తాన్ని, you should be wise, మనం అజ్ఞానులు వలె ఉండకుండా జ్ఞానులు వలె ఉండాలి అంటున్నాడు. Do the will of God, దేవుని చిత్తాన్ని గ్రహించాలి. And sure that the organizers have taken this verse very purposefully. కాబట్టి ఈ సదస్సు నిర్వాహకులు ఈ వచనాన్ని చాలా ఉద్దేశపూర్వకంగా తీసుకున్నారని అనుకోవచ్చు. The organizers of this meeting really prayerfully decided this theme verse. కాబట్టి ఈ సదస్సు నిర్వాహకులు ఈ వచనాన్ని ప్రార్థనాపూర్వకంగా ఎన్నుకున్నారు. They had a great desire to see an awakening, spiritual awakening among the God's people. కాబట్టి దేవుని ప్రజల మధ్య వారికి ఉన్న ఆశ ఏంటంటే వారి మధ్య ఆత్మీయ పునరుజ్జీవం కలగాలని. Because the time is very near, the coming of the Lord is very near. ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. Lord's glory is going to appear.
ప్రభు మహిమ ప్రత్యక్షత కాబోతున్నది. In Isaiah 60 we read that the glory of the Lord is risen upon thee. ఆ నీ మీద దేవుని మహిమ ప్రకాశించుచున్నది. In verse 2 also it is again repeated that the glory, his glory shall be seen upon thee. రెండో వచనంలో యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు అంటున్నాడు. So the glory of the Lord mentioned here and this entire passage speaks about the coming of the Lord Jesus Christ. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మహిమ అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను సూచిస్తున్నది. He is coming to establish the kingdom. ఆయన రాజ్య స్థాపన కొరకు రాబోతున్నాడు. So we will be thinking about, we will be considering about how we can awake from our sleep and shine for God. కాబట్టి మనం ఆలోచించేది ఏంటంటే నిద్ర నుంచి మేలుకొని ప్రభు కొరకు ఎలా ప్రకాశించాలి. So the message primarily I am talking about the Lord's coming in glory. కాబట్టి నేను ఇచ్చే సందేశం ప్రాథమికంగా ప్రభు మహిమ రాకడ. If the Lord is coming, ప్రభు రాబోతున్నట్లయితే I cannot sleep, I have to awake. నేను నిద్రపోకూడదు, మేలుకొని ఉండాలి. And I have to prepare for his coming. ఆయన రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలి. He is coming in glory. ఆయన మహిమతో రాబోతున్నాడు. But for that I need to do certain things. ఆ దాని కొరకు అయితే నేను కొన్ని పనులు చేయాలి. So the Lord is coming, what I should do? ప్రభు రాబోతుండగా నేనేం చేయాలి? I should not sleep among the dead ones. ఆ నేను మృతులతో కూడా నిద్రపోకూడదు. You know the people around us, they are getting sins and trespasses. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రజలైతే పాపములతో అపరాధములతో చచ్చి ఉన్నారు. If we are living like that, what is the difference between them and ourselves? వారి వలె మనం జీవించినట్లయితే వారికి మనకు వ్యత్యాసం ఏముంది? కాబట్టి వారి నుంచి మనం లేవాలి. We have to shine for the Lord. ప్రభు కొరకు మనం ప్రకాశించాలి. And how we have to shine? ఎలా ప్రకాశించాలి? Philippians chapter 2 verse 15 says. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనంలో shine like the stars in the world. ఆ ఈ లోకంలో నక్షత్రముల వలె ప్రకాశించుట. It is not our shining, our light, it is the Lord gives the light. ఇది మన వెలుగు కాదు కానీ దేవుడు ఇచ్చే వెలుగు ద్వారా. With the Lord's light we have to shine in this world. ఆ ప్రభు ఇచ్చే వెలుగుతో మనం ఈ లోకంలో ప్రకాశించాలి. So the Lord Jesus Christ very clearly taught the disciples. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు స్పష్టంగా శిష్యులతో చెప్పాడు. We are the light of the world. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. The question is am I the light of the world? నేను నిజంగా వెలుగై ఉన్నానా అనేది ప్రశ్న. When the people, when they look at me, whether they can see Lord Jesus Christ? ప్రజలు నన్ను చూసినప్పుడు ప్రభు యేసుక్రీస్తును చూస్తున్నారా నాలో? Whether the way in which I am living, whether they can understand that I am preparing for the Lord's coming? నేను జీవించే విధానం ప్రభు రాకడకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుందా? The way in which we are living here, we show that we are here permanently going to settle here. మనం జీవించే పద్ధతి శైలి ఎలా ఉన్నదంటే ఈ లోకంలోనే శాశ్వతంగా జీవిస్తాం అన్నట్టు ఉన్నారు. But we have to live a life in a such a manner that people should understand that the Lord is coming. కానీ మనం జీవించాల్సిన శైలి ఎలా ఉండాలంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు అని వారు అర్థం చేసుకోవాలి. The brother was asking in the beginning of the meeting that what was the subject question that he spoke, isn't it? సహోదరులు ఈ మీటింగ్ ముందు అడిగారు ఉదయకాలం కోసి మ్యాథ్యూ గారు ఏం చెప్పారు. నార్మలీ పీపుల్ ఫర్గెట్ ద సబ్జెక్ట్స్. సహజంగానే చెప్పబడిన అంశాలు మర్చిపోతారు. ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెం టు రిమెంబర్. ఆ జ్ఞాపకం ఉంచుకోవడం అనేది కష్టమే. వన్ బ్రదర్ ఆఫ్టర్ ద మీటింగ్ హి టోల్డ్ మీ లైక్ దిస్. ఆ ఒక సహోదరుడు మీటింగ్ తర్వాత ఇలా చెప్పాడు. బ్రదర్ టుడేస్ మెసేజ్ వాస్ వెరీ సింపుల్ ఐ అండర్స్టూడ్. ఆ ఈ రోజు మీరు చెప్పిన సందేశం చాలా సులువుగా ఉన్నది నాకు అర్థమైంది. బట్ ఎస్టర్డేస్ మెసేజ్ కానీ నిన్నటి దినంది నాకు అర్థం కాలేదు. అందుకంటే ఎందుకంటే మర్చిపోయాడు. రేపడినట్లయితే ఈ రోజు బాగుంది నిన్నటి అయితే నాకు తెలియదు అంటాడు. I remember a story when brother was asking that question. సోదరుడు ఆ ప్రశ్న వేసినప్పుడు నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. The story is the story of three friends. ఆ ఈ కథ ముగ్గురు స్నేహితులది. Three friends during a holiday they decided to go for a hunting. సెలవుల్లో ఒక ముగ్గురు స్నేహితులు చేపలు పట్టడానికి వేటాడటానికి వెళ్ళారు. It's not nowadays, nowadays probably hunting is prohibited, they cannot do that. ఇప్పుడైతే వేట నిషేధం కానీ the olden days. ఇది పాత దినాల్లో జరిగింది. So this the three friends, one was a lawyer. ఈ ముగ్గురు స్నేహితుల్లో ఒకరు న్యాయవాది. The other one was a veterinary doctor. ఇంకొకరు పశు వైద్యుడు. And third person like a preacher like me. మూడో వ్యక్తి
ఇలాంటి ప్రసంగికుడు. సో వన్ ప్రీచర్, వన్ వెటరినరీ డాక్టర్ అండ్ లాయర్, దే వెంట్ ఫర్ హండింగ్. కాబట్టి ఒక ప్రసంగికుడు, ఒక పశు వైద్యుడు, ఒక న్యాయవాది, ముగ్గురు కలిసి వేటకు వెళ్ళారు. As they entered into the forest, వారు అరణ్యంలోకి వెళ్ళగా, and they saw a deer is coming. ఆ ఒక జింక కనపడుతున్నది. And everyone took their rifle very carefully. వారు ప్రతి ఒక్కరు తుపాకీ పట్టుకున్నారు జాగ్రత్తగా. ముగ్గురు ఏం చెప్తున్నారంటే, నేను కాల్చడం ద్వారా జింక చనిపోయినాను. న్యాయవాది అయితే నేనే జింకను చంపేశాను అంటున్నాడు. పశు వైద్యుడు అయితే నేను గురి పెట్టడం ద్వారా చనిపోయింది. ప్రసంగికుడు కూడా నేను గురి పెట్టడం ద్వారా చనిపోయింది. ఆ వివాదం అలా కొనసాగుతుండగా వెటరినరీ డాక్టర్ సెడ్ లైక్ దిస్, పశు వైద్యుడు ఈ విధంగా చెప్పాడు, ఐ విల్ గో అండ్ డు ఎ పోస్ట్ మార్టం అండ్ ఐ విల్ బ్రింగ్ ద రిపోర్ట్ అండ్ టెల్ యు హూస్ షాట్ చేస్ట్ ది. కాబట్టి నేను వెళ్ళి దాని పోస్ట్ మార్టం చేసి ఎవరి బుల్లెట్ దానికి తగిలి చనిపోయింది అని చెప్తాను. సో ద వెటరినరీ డాక్టర్ వెన్ ద హిట్ టు ద బాడీ అండ్ హి ఎగ్జామిన్ ఇట్ హి డు ద పోస్ట్ మార్టం రిపోర్ట్. కాబట్టి పశు వైద్యుడు వెళ్ళి ఆ జింక దేహాన్ని తీసుకొని పోస్ట్ మార్టం చేశాడు. And after the postmartum report, he came and said like this. Postmartum tarvata nivedika ilaga vachindi. I examined the deer very carefully. Aa jinkani nenu chaala jagrataga parishilinchanu. And now I understood that the preacher's shot killed the deer. Aa nenu artham chesukunnadi endante prasangikuni guri atanu daanni chanipoyindi. The preacher who is credited for killing this deer. Aa jinkanu champadaniki kaaranamu ganata evaru vachindante prasangikuni. The lawyer asked how he can say. న్యాయవాది అడిగాడు ఎలా చెప్పగలవు అని. వెరీ వెరీ సింపుల్, అది చాలా సులభం. ఐ ఎగ్జామిన్ ద డియర్, ఆ జింక నేను పరిశీలించాను. ఐ ఫౌండ్ దట్, నేను కనుగొన్నది ఏంటంటే, ద షాట్ వెంట్ ఫ్రమ్ వన్ ఇయర్ అండ్ వెంట్ ఫ్రమ్ ద అదర్ ఇయర్. ఆ తుపాకీ తోట ఒక చెవి నుంచి ఇంకొక చెవిలోకి వెళ్ళిపోయింది. సో ఇట్ ఇస్ ద ప్రీచర్స్ షాట్ కిల్ ద డియర్. ఆ కాబట్టి ద ప్రసంగికుని తోట దాన్ని చంపింది. సో వెదర్ ద ప్రీచర్ ఇస్ స్పీకింగ్, దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. కాబట్టి ప్రసంగికుడు బోధించేటప్పుడు ఎప్పుడు ఇదే ఒక చెవిలో ప్రవేశించి ఇంకొక చెవిలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈ సందేశం అలా కాకూడదని నేను ఆశిస్తున్నాను. Down in your heart, ఇది మన హృదయాంతరంలోకి వెళ్ళాలి. And you should retain in your mind, మన మనసులో జ్ఞాపకండి పోవాలి. Lord is coming, ఆ ప్రభు రాబోతున్నాడు. His glory is going to appear, మహిమ ప్రత్యక్షత కాబోతున్నాడు. So I want to emphasize the word, the glory of the Lord, ఆ ప్రభు యొక్క మహిమ అనేది నేను వివరిస్తాను. Now when the God is your God's glory is going to be revealed, ఆ ప్రభు మహిమ ఎప్పుడు ప్రత్యక్షత కాబోతున్నాడు. I will say is when you are prepared for the Lord's coming, the glory of the Lord will be prepared ready. ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపడినట్లయితే ప్రభు మహిమ ప్రత్యక్షించు. ఆలోచించుడి అడవిలో ఒకరు ప్రకటించున్నాడు, అదనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కలుపైను సమంగాను ఉండవలను, యెహోవా మహిమ బయలుపరచడను, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. Here we see in verse 5, the glory of the Lord shall be revealed, and all flesh shall see it together. ఐదో వచనం మనం చూస్తే, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. See in our third verse also, this word is appearing again, the glory of the Lord shall be revealed. ఆ మనం కొన్న అంశం యొక్క వచనం కూడా చూసినట్లయితే అక్కడ కూడా ప్రభు యొక్క మహిమ కనబడుతుంది. And we will see that glory. ఆ మనం ఆ ప్రభు మహిమను చూడబోతున్నాం. That speaks about the coming of the Lord. అది మన ప్రభు రాకడను సూచిస్తుందని చెప్తుంది. This verse, ఈ వచనంలో we see that when this glory is going to be revealed, ఆ మహిమ ప్రత్యక్షము కాబోతున్నప్పుడు, when we ourselves prepare for the Lord's coming, he will come. ఆ మనము సొంతంగా ప్రభు రాకడకు సిద్ధపడినట్లయితే ఆయన మహిమ కనబడుతుంది. Now let us, we have only
time, so briefly let us analyze these three verses. तब समय उन्हें काबर्टी चालू रुकता है कि विश्लेषण काम. You know, this verse is primarily speaking about the first coming of Lord Jesus Christ. ये वचन प्राथमिक इनका प्रभु का मध्य विकार करने को लेकर मार्ग करते हैं. Not the second coming. इधर एंड और आकर को लेकर काम. Because we know that these verses are repeated in the New Testament in Matthew, Luke and all. एंड कट्टे ये वचन आलो मत्ते की लोग का ये विधि का स्वाद तो मतलब राय पड़ता है. Verses are proclaimed by John the Baptist. ये वचन आलो ये बाप्तिस्म में ची योगान द्वारा प्रकट हो पड़ता है. In the wilderness of Judea he was preaching. हाँ योगा आरंभ में लो आया बोधिन चार. He took this verse, he quoted this verse and saying that I am the voice that is speaking in the wilderness. हाँ ये वचन आलो आया ने इतनी मार्टलार तो ने आरंभ में लो ने ची वचिस वारों ने अपना. And he was the forerunner of Lord Jesus Christ. प्रभु राग प्रभु ने यीशु क्रिस्ट को मुंगुर्त गाया. He was telling to the people the king is coming. आया ना राज राबो तुम्हारे ने चेप्तुना. So prepare yourself to receive the king. काबर्टी राज नो यदि कोण तो सिद्ध पड़ने अटना. So he is primary duty for John's Baptist is that he was preparing the heart of the people to receive the Messiah. प्रभु बाप्तिस्म में ची योहान योग का प्राथमिक बात है कि नंटे प्रभु मिस्त्री या राकर को प्रजन उसीतों चेंटों. This was the way he was preparing the heart of the people. हाँ आगे तक का प्रजन उपदेश ने ये विधि का सिद्ध परस्तना. Let us look into the verse 3. मुड़ो वचन चोदा. The voice of him that cried in the wilderness. आड़े में लोग वो प्रकट इंच चुना रहे. Prepare the way of the Lord. अरण्य में लोग यहो वो मार्ग को सिद्ध पर छुड़े. Lord is coming. प्रभु राब होता है. हाँ प्रभु राकड़ कोर को आये ने मार्ग आने से जो परस्तना. And in the following verses. हाँ तरुवात वचना लो. He is giving the details how to prepare for the Lord. हाँ प्रभु राकड़ कोर के अलावा सिद्ध पड़ा लो विवरण चेप्तना. As I told you, this is speaking about the first coming of Lord Jesus Christ. ये चेप्तन विधि का प्रभु योग का मदद के राकड़ में तेरे जेस्तो ना. But the same principle we can apply in the second coming also. आधे सुप्रान ने आये ने रिंडो राकड़ कोड़ा मनो वर्तिं पर जेम बोच. In the same way we can prepare ourselves for the Lord's coming. आधे विधि का प्रभु राकड़ कोर तो मनो सिद्ध पड़ा बोच. Prepare the way of the Lord. हाँ प्रभु मार्ग को मनो सराल बोच. The king is coming. राज राबो तो. The highway should be prepared. राज मार्ग को मनो सिद्ध पड़ा. So that he can smoothly come and all can see his glory. आगे तक का आये ने सुप्र अपन चुनूर का बोची आये ने महिमा अंदर चूचे पेट का उड़ा. He is saying that make straight in the desert a highway for the Lord. हाँ प्रति लोए नो ये तो चेवल नो अब प्रति पढ़ना नो आना चेवल. In a verse, chapter 35 verse 8. मुप्पे आई तो वचनों 35 verse 8. What type of highway? What is the name of the highway is mentioned? ये कर राजमार्ग में लांटी थी ताने पेर ऐंडे चप्पना. The king is coming. In a highway you have to prepare. राज राबो तुम्हारे का बट राजमार्ग को सिद्ध पर्च पड़ा. Yeah, you see there. What is the name of the highway? आ राजमार्ग में अपने पेर ऐंडे. Yeah, the way of holiness. परिशुद्ध मार्ग. So the holiness, the highway of holiness is the name of the highway. परिशुद्ध मार्ग को अनुभव करना राजमार्ग है मानो सिद्ध पर्च. The Lord is coming. प्रभु राब होता है. We cannot go on sleeping here. हाँ ये मानो निद्रा को तो इलाके कौन सा रहेगा? And we cannot sleep along with the dead people. हाँ चली कोई नवार को कोड़ा मानो निद्रा को ले. We should arise and shine for the Lord. हाँ मानो ले ची आ प्रभु को रूप प्रकाश निचा. Shine in the holiness of God. हाँ प्रभु परिशुद्ध तो नो प्रकाश निप चेया. So he deserves that the believer should live a holy life. हाँ ना सिचे लेने ते विश्वास रूप परिशुद्ध जीवता ने कौन करी जीवन. So the name of the highway is the holiness. राजमार्ग को योग का पेड़ वो परिशुद्ध मार्ग. Now how to prepare a highway? राजमार्ग में अलाव सिद्ध परचाली. Now in verse 4. नालू वचन लो. We see the Isaiah is giving four description how to prepare a highway. राजमार्ग ने सिद्ध परचुता को नालू रकाल विधानार नो यश्या चप्तना. Yeah, verse 4 you please read carefully. हाँ मुंबई जो नालू जागत का चलता हूँ. Look at that how to prepare a highway. यह नालू राजमार्ग ने सिद्ध परचालो चलता हूँ. Yeah, valley shall be exalted. हाँ प्रति लोया चाहे भी तो ये तो चाहिए पड़ा नहीं. If the valley is there, that should be lifted up. हाँ उनका लोया वो नट लेते हैं ये तो चाहिए पड़ा. Then in the all the way, every mountain and hill shall be made low. अधेश समय लो प्रति पर्वतों में
కోరుకు అమర్చవాలేము. యు నో వెన్ ద హైవే ఇస్ ప్రిపేరింగ్ ఇఫ్ దేర్ ఇస్ అ మౌంటెన్ ఆర్ ఎ హిల్ ఇస్ దట్ దే గెట్ ఫ్లాట్. ఆ రాజమార్గం సిద్ధపరచబడుతున్నప్పుడు ఎలాంటి కొండ కానీ ఎత్తు ప్రదేశం ఉంటే దాన్ని మరలా తన చిన్నగా చేస్తాడు. దే విల్ బి మేడ్ లో. వాటిని అణచి వేస్తారు. నౌ ద థర్డ్ థింగ్ ఇస్ మెన్షన్. మూడో విషయాన్ని చెప్పాడు. ద క్రూక్డ్ షాల్ బి మేడ్ స్ట్రెయిట్. వంకరని చెరకగాను. ఇన్ ఎ హైవే యు కెనాట్ హావ్ ఎ క్రూక్డ్ వేస్. ఇట్ షుడ్ బి ఎ స్ట్రెయిట్ వే. రాజమార్గం వంకరగా ఉండకూడదు కానీ సరళంగా చిన్నగా ఉండాలి. సో ద క్రూక్డ్ shall be made straight. కాబట్టి వంకరని చక్కగా చేయాలి. And the fourth thing. నాలుగోది. The rough places should be made smooth or plain. కరువై కరుకైనవి సమముగా ఉండవలెను. There should not be any rough places. It should be smooth running. కరుకైన ఉండకూడదు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్ గా వెళ్ళేటట్టు. Yeah, look at how the instruction is given how to prepare a highway. కాబట్టి రాజమార్గం ఎలా సిద్ధపరచాలి అనే దానికి అక్కడ వివరణ చూసినట్లయితే కాబట్టి ఆయన నుంచి మనం తెలుసుకునేది ఏంటంటే రాజమార్గం సిద్ధపరచడంలో అతి నైపుణ్యత కలిగిన ఇంజనీర్ అని అనుకోవాలి. రాజమార్గాన్ని సిద్ధపరచడానికి చాలా వివరణాత్మకంగా ఇక్కడ చెప్పబడింది. నాలుగు విషయాలు. వాలీ షుడ్ బి ఎక్సాల్టెడ్. లోయలు ఎత్తు చేయబడాలి. ద హిల్స్ అండ్ ద మౌంటెన్స్ షుడ్ బి మేడ్ లో. పర్వతము ప్రతి కొండ అణచబడాలి. ద థర్డ్ థింగ్. ద క్రూక్డ్ వే షుడ్ బి మేడ్ స్ట్రెయిట్. వంకరని చక్కగా చేయబడాలి. అండ్ ఫోర్త్ థింగ్. నాలుగోది. రఫ్ ప్లేస్ షుడ్ బి మేడ్ స్మూత్. కరుకైనవి సమముగా చేయబడాలి. నౌ వాట్ డస్ ఇట్ మీన్ బై దట్. దాని అర్థం ఏంటి? వి నో ద జాన్ ద బాప్టిస్ట్ కేమ్ అండ్ స్టార్టెడ్ ప్రీచింగ్ ఇన్ ద విల్డర్నెస్ ఆఫ్ యూడియా. బాప్టిస్ట్ నుంచి యోహాను వచ్చి యూదా అరణ్యంలో ప్రసంగించాడు ప్రకటించాడు అని మనకు తెలుసు. ఇన్ ద న్యూ టెస్టమెంట్ వి డోంట్ రీడ్ దట్ హి వాస్ మేకింగ్ ఎ హైవే దేర్. ఆ నూతన నిబంధనలో ఆయన ఏమి రాజమార్గం సిద్ధపరిచినట్టు ఎక్కడ లేదు. వాట్ డస్ ఇట్ మీన్ బై దట్. కానీ దాని భావం ఏంటి? హి వాస్ ప్రిపేరింగ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ టు రిసీవ్ ద కింగ్. ఆయన ఏం సిద్ధపరుస్తున్నాడు అంటే ప్రజల హృదయాన్ని రాజు రాకడ కొరకు ఆయన యుద్ధకు వివిధ రకాల గుంపులు ప్రజలు వస్తున్నారు. ప్రతి ఒక్కరితో కూడా మెస్సీయ రాబోతున్నాడు. రాజు రాబోతున్నాడు. పాపం నుండి పశ్చాత్తాపపడి పరిశుద్ధత తీసుకొని వచ్చి బాప్తిస్మం పొందండి అని చెప్తున్నాడు. సో ద బాప్టిజం విచ్ జాన్ హస్ గివెన్ ఇస్ ద బాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్. ఆ బాప్ యోహాన్ ఇచ్చిన బాప్టిజం పశ్చాత్తాపంతో వచ్చిన బాప్టిజం. నాట్ ద న్యూ టెస్టమెంట్ బాప్టిజం విచ్ వి టేక్. ఆ మనం తీసుకునే నూతన నిబంధన బాప్టిజం కాదు. దట్ షోస్ దట్ హి వాస్ స్పీకింగ్ అబౌట్ ద హోలీనెస్. అది ఏం సూచిస్తుందంటే ఆయన పరిశుద్ధతను గురించి తెలియజేస్తున్నాడు. గుంపులు వ్యక్తులు సమూహాలు వచ్చినాయి. People which is four group which is mentioned here is the description is given in this passage. ఈ నాలుగు రకాల గుంపుల యొక్క వివరణ ఈ భాగంలో మనం చూశాం. Now let us examine who were the four groups of people who came to listen to John the Baptist. మనం పరిశీలించాల్సింది ఏంటంటే యోహాను యొద్దకు ఎవరు నాలుగు రకాల గుంపుల వ్యక్తులు ఎలా వచ్చారు. Luke's first chapter 3. లూకా సువార్త 3వ అధ్యాయం. There we see the first group of people who came to listen to the ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళం చేయడి ప్రతి పల్లము పోడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లం చేయబడును వంకర మార్గము తిన్నని వదును కరుపు మార్గంలో నూనెని వదును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. దెన్ వి సీ ద ఆల్ ఫ్రెష్ షల్ సీ
the salvation of God, we read as well the glory of God. Sakala sharirulu devuni rakshana chusuru ane maataku devuni mahima chusuru ani inkochu antaru. And he was preaching, who came there? Ayana bodhinchutundaga evaru vacharu? Look at that verse 7, we see the first group of people. Yedo vachanamlo modati gumpu vyaktulu vastunnaru. అతను తన చేత బాప్తిస్మం పొంది వచ్చిన జన సమూహమును చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? యా వెరీ వాస్ ప్రీచింగ్ ఆయన బోధిస్తూ ఉంటాడుగా లేట్ మల్టిట్యూడ్ కేమ్ టు హిమ్ ఆ గొప్ప సమూహం ఆయన దగ్గరికి వచ్చింది. దే అండర్స్టూడ్ దట్ హి ఇస్ ఎ గుడ్ ప్రీచర్ రివైవల్ ప్రీచర్ హస్ కమ్ ఆ మంచి ప్రసంగికుడు వచ్చాడు చాలా ఉత్తేజం కలిగించే ప్రసంగికుడు వచ్చాడు అని అనుకున్నాడు. ఆయన ఏం బోధిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి వచ్చాడు. సో వి సీ ఎ మల్టిట్యూడ్ కేమ్ టు లిసన్ టు హిమ్ కాబట్టి గొప్ప జనసమూహం ఆయన వింటానికి వచ్చారు. అండ్ దే కేమ్ టు ఫాల్ ఫర్ అండ్ టు బి బాప్టైజ్డ్ బై హిమ్ ఆయన దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొందడానికి సిద్ధపడుతున్నారు. దెన్ హి సెడ్ ఓ జనరేషన్ ఆఫ్ వైపర్స్ హు హడ్ వాంటెడ్ యు టు ఫ్లీ ఫ్రమ్ ద రాత్ టు కమ్ అప్పుడు ఆయన వారిని చూసి సర్ప సంతానం ఆ రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? ఆ మెసేజ్ రాబోతున్నాడని చెప్తున్నాడు. హి విల్ కమ్ అస్ ఎ జడ్జ్ అండ్ హి విల్ జడ్జ్ యు ఆయన న్యాయాధిపతిగా వచ్చి న్యాయం తీర్చబోతున్నాడు. నౌ యు కమ్ టు రిపెంట్ అబౌట్ యువర్ సిన్ అండ్ టు బి బాప్టైజ్డ్ కాబట్టి మీ పాపం లేక పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందుకుంటున్నాను. దెన్ హి సేడ్ దట్ యు షుడ్ బ్రింగ్ ఫోర్ ఫుడ్ విచ్ ఇస్ ఫిట్టింగ్ ఫర్ యువర్ రిపెంటెన్స్ తర్వాత ఆయన చెప్తున్నాడు మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. Who is this multitude? ఈ సమూహం యొక్క సమూహం ఎవరు? దే వర్ నాట్ ఫ్రమ్ ఎ హైయర్ లేయర్ ఆఫ్ ద సొసైటీ హైయర్ గ్రూప్ ఆఫ్ సొసైటీ వీరు సమాజంలోని ఉన్నత వర్గాలకు చెందిన వారు కాదు. దే వర్ ఆర్డినరీ పీపుల్ వారు సాధారణ వ్యక్తులు. దే వాంటెడ్ టు నో ద స్పిరిచువల్ ట్రూత్ వారు ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు ప్రాపర్లీ కానీ ఆ సమయంలో వారిని సరిగ్గా సలహా ఇచ్చేవారు ఎవరు లేరు. ఆయన సమూహములను చూచి వారు కాపర్ లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి when Jesus he saw the multitude prabhu aa samuhanni chusinappudu we see the characters of this multitude is mentioned ee samuham yokka oka pravart vari shailini cheptunnaru the compassion when he saw the multitude aa samuhanni chusinappudu vaari meeda kanikara padutunnaru the reason he is mentioning in this verse dani kaaranam cheptunnadu ee vachanam they were faint aa endukante vaaru exhausted వారు చెదిరిపోయారు అండ్ దే స్కాటర్ వారు చెదిరిపోయి విసుగులో ఉన్నారు అండ్ దే షీప్ హావ్ నో షెపర్డ్ కాపరిలోని గొర్రెలు వలే ఉన్నారు వారు. ఇమాజిన్ ఎ కండిషన్ ఆఫ్ ఎ షీప్ వితౌట్ ఎ షెపర్డ్ ఆ కాపరి లేకుండా గొర్రెల పరిస్థితి ఎలా ఉంటుంది? ద షీప్ వాస్ నాట్ నోయింగ్ వేర్ టు గో హౌ టు గో ఆ గొర్రెలకు ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియదు. స్కాటర్ ఓవర్ అవన్నీ చెదిరిపోతాయి. నో డైరెక్షన్ ఆఫ్ లైఫ్ వాటికి నిర్దేశించే వారు ఎవరు ఉండరు. నో అండర్స్టాండింగ్ జీవిత ఉద్దేశాన్ని చెప్పేవారు ఎవరు ఉండరు. దిస్ మల్టిట్యూడ్ వాస్ దట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ ఈ సమూహం అలాంటి గ్రూప్ నాకు చెప్పింది. ఈ లోకంలో వారు జీవిస్తారు బట్ దే డోంట్ నో వై దే ఆర్ లివింగ్ ఆ వారు ఎందుకు జీవిస్తున్నారు వారికి అర్థం కాదు. దే డోంట్ నో ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఆ జీవిత యొక్క ఉద్దేశం వారికి తెలియదు. యు నో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అరౌండ్ us లైక్ దట్ ఆ మన చుట్టూ అనేక మంది ప్రజలు ఈ విధంగా ఉన్నారు. దే ఆర్ లైక్ మల్టిట్యూడ్ వితౌట్ నోయింగ్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఆ జీవిత యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోకుండా ఉండే సమూహం లాగా ఉన్నారు. యాక్చువల్లీ దే ఆర్ ఇన్ ద వాలీ ఎక్స్‌పీరియన్స్ ఆ వారు నిజంగా లోయ అనుభవంలో ఉన్నారు. యు నో ఇఫ్ యు గో టు ద మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ వాలీస్ ఆ మీరు పర్వతాలకు వెళ్లి అక్కడ ఉన్న లోయలు చూస్తే అండ్ దిస్ వాలీస్ ఇట్ ఇస్ ద ఫైండ్ అవుట్ ద వే ఇస్ వెరీ డిఫికల్ట్ యు గెట్ కన్ఫ్యూజ్డ్ లోయల్లో మార్గాన్ని కనుగొనడం అనేది చాలా కష్టం గందరగోళ పడిపోతాం. అండ్ దే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ యు కెన్ గో హియర్ అండ్ దేర్ అండ్ ఫైనల్లీ ల్యాండ్ అప్ ఇన్ ఆల్ ద ట్రబుల్ అక్కడ ఇక్కడ తప్పిపోయి ఎక్కడో వెళ్ళిపోతాం. సో దిస్ వర్స్ సజెస్ట్ దట్ దిస్ మల్టిట్యూడ్ ఇస్ లైక్ దట్ ఇలా ఈ సమూహము అలాగే ఉన్నది అని ఈ వచనం చెప్తుంది. దే వర్ స్కాటర్డ్ అండ్ దే వర్ నాట్ హావింగ్ ఎ షెపర్డ్ టు గైడ్
beside them. ना वार चेदर पोया रु कापरी वार के ले रु अन चुतना. A leaderless, clueless people. नायक तो नेरी यलांटी गमनो नेरी प्रजल में. Many of the people around us are like that. मान चुट्टो ना प्रजल तो अनेक मंदिर लाओ. They are like this multitude. They don't know what is the purpose of life. ना तान जीवित उद्देश्य तेरी कुण्डा उन्ने अनेक समूह प्रजल उन्ना. We have only one life. मान तू ओके ओके जीवित होना. Buddha got another life. Okay, Buddha made it better, isn't it? मान की को जीवित होने इको सर्चेस कोटा का अवकाश होने. My brothers and sisters, don't waste. We have only one life. ना सहोदरी सहोदर लगा ये जीवित ने व्यतीत चेस को दो ओके. This life is very very short. ये जीवित से आला तपोस हम सब. The philosophy of the world, they say that eat, drink and be merry. ये लोग को तत्व ये चुप्पू नंटे तीनी त्रागी सुखी चुड़ी. And tomorrow we will die. ये नंटे रे बचने पो बोत ना. This is the philosophy of the world. ये लोग को तत्व मिले. Sometimes nowadays people say that eat, drink and marry. Tomorrow you may have to die. ना ये पुरु जब्बे रे नंटे तीनी त्रागी सुखी चुड़ी रे बचने पो बच्चे मो. Because when you get old, even though you are living, you cannot eat everything. ये नंटे बुद्ध रे ना पुरु नहीं जीवित तो ना पड़ के अन्य तिल्ले हो. So as a young man, you eat, enjoy, that's what they say. కాబట్టి యవనస్తుడిగా ఉన్నప్పుడే నువ్వు తిను అంట. Let me tell you, that is not the purpose of the life. నేను చెప్పేది ఏంటంటే జీవితం యొక్క ఉద్దేశం. God has created you and made you for his glory. ఆయన మహిమార్థమై ప్రభు నిన్ను సృష్టించాడు. Whether you have an aim in your life. నీ జీవితంలో ఒక గురి ఉన్నదా? Let me tell you, this life is very short life. ఆ ఈ జీవితం చాలా తక్కువ సమయంతో కూడినది. Don't go around in the valley and confused about the life. లోయలో కొండ వెళ్తూ గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకోవద్దు. ఈ కాపరి ఉన్నాడు ఆయన కరుణ చూపిస్తున్నాడు. ఆ సమూహాన్ని చూచి వారి మీద కనికర పడుతున్నాడు. కనికర పడుతున్న ఆ కాపరి దగ్గరికి రండి. ఆ నీ కొరకు చనిపోయిన ఆ కాపరి దగ్గరికి. ఆ నీ జీవిత ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. They never knew what is the purpose of life. ఇక్కడ వచ్చిన జనసమూహము వారి జీవితంలో ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేని వారు. They need to be exalted from the low position to the higher level. ఆ వారు తమ తక్కువ స్థితిలో నుంచి పై స్థితిలోకి చేరాలి. The valley should be exalted. వారు లోయ నుంచి ఎత్తబడాలి. The Lord is coming. ఆ ప్రభు రాబోతున్నాడు. We should know the purpose of our life. ఆ మన జీవితం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. Don't go around in the valley. ఆ లోయలో మనం చెదిరిపోకూడదు. Now this is the first group of people that came to meet John the Baptist. బాప్తిస్మం ఇచ్చి యోహాను కలవడానికి వచ్చిన మొదటి సమూహం వీరు. Now come to the second group of people who came to see him. ఆ రెండవ రకపు గుంపును మనం చూద్దాం ఇప్పుడు. Again Matthew chapter 3 verse 7 we will read. ఆ మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. Matthew chapter 3 verse 7 we see the second group of people who came to listen to John the Baptist. ఆ మత్తయి సువార్త 3:7 లో రెండవ రకపు గుంపు బాప్తిస్మించి యోహాను దగ్గరికి వచ్చినారని చూడగలం. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిస్మం పొందడం చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. Here we see a second group of people, those who came to listen to John the Baptist. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పే మాటలు వినడానికి వచ్చిన రెండో రకపు గుంపు. అక్కడ అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు వస్తున్నారు. వారు కూడా బాప్తిస్మం తీసుకోవటానికి మెసేయ వస్తున్నాడని చెప్పినారు. కాబట్టి మెసేయ రాకడ వరకు వారు సిద్ధపడుతున్నారు. ఈ పరిసయ్యులకు సద్దూకయ్యులకు కూడా అదే మాట చెప్తున్నాడు. ఇఫ్ యు ఆర్ రిపెంటింగ్ అండ్ టేకింగ్ బాప్టిజం, మీరు పశ్చాత్తాపపడి బాప్టిజం తీసుకుంటే, యు షుడ్ బ్రింగ్ ఫోర్త్ ది ఫ్రూట్ ఫిట్టింగ్ ఫర్ యువర్ రిపెంటెన్స్. మీరు మారు మనస్సునకు తగిన ఫలం ఫలించాలి. సో ద సెకండ్ గ్రూప్ ఇస్ ఫారిసీస్ అండ్ ది సద్దూసీస్. కాబట్టి రెండో గుంపు పరిసయ్యులు సద్దూకయ్యులు. ఇన్ అవర్ ఫిగరేటివ్ లాంగ్వేజ్ వాట్ ద జాన్ వాస్ టాకింగ్ అబౌట్ ద
సెకండ్ కేటగిరీ కాబట్టి ఈ రెండో గుంపును సాదృశ్య పూర్వకంగా యోహాను ఏం చెప్తున్నాడు ద మౌంటెన్ అండ్ ద హిల్స్ షుడ్ బి మేడ్ లో పర్వతములు కొండలు అణచబడాలి మౌంటెన్ అండ్ హిల్స్ పర్వతములు కొండలు దిస్ పారిసిస్ కెన్ బి కంపేర్డ్ టు దిస్ గ్రూప్ పరిసయ్యులను ఈ గుంపుతో పోల్చవచ్చు పారిసిస్ అండ్ సాదృశ్యస్ లైక్ మౌంటెన్ అండ్ హిల్స్ పరిసయ్యులు సద్దుకయ్యులు పర్వతములు కొండలు లాంటి వారు యు నో పారిసిస్ వెర్ ద రిలీజియస్ పీపుల్ పరిసయ్యులు చాలా మతనిష్ట కలిగిన వారు యు నో ద వర్డ్ మీనింగ్ ఆఫ్ పారిసీ పరిసయ్యులకు అర్థం తెలుసా పారిసీ మీన్స్ సెపరేటెడ్ పీపుల్ పరిసయ్యులు అనే పదానికి అర్థం వెరీ హోలీ పీపుల్ వారు అనుకునేది ఏంటంటే మేము ఎంతో పరిశుద్ధులమని యు ఆర్ అన్హోలీ ఐ యామ్ హోలీ ఆ మీరు అపవిత్రులు మేము పరిశుద్ధులు దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద స్పిరిచువల్ హెరిటేజ్ ఆ వారి ఆత్మీయ స్వాస్థ్యాన్ని బట్టి ఎంతో గర్వంతో ఉంటారు యా బ్రదర్ అండ్ యు సోల్స్ లైక్ దట్ వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆ మన ఆత్మీయ స్వాస్థ్యాన్ని బట్టి బ్రదర్ సంఘాల వారు కూడా అలా ఉంటారు యు సీ దట్ వి హావ్ ద స్ట్రాంగ్ రైట్ డాక్ట్రిన్ ఆ మనకు సరైన వాక్య సిద్ధాంతం క్రమం ఉన్నది అంట అవర్ అదర్స్ ఆర్ రాంగ్ డాక్ట్రిన్ ఆ మిగతా వారందరికీ తప్పుడు సిద్ధాంతాలు ఉంటాయి కానీ ఆ సిద్ధాంతం ఏంటంటే పెద్ద సున్నా మహాత్మా గాంధీ గారి ఆ జీవిత కథను ఎప్పుడైనా చదివారా మీరు తప్పకుండా అది చాలా అది నేను చాలా సంవత్సరాల క్రితం చదివాను అండ్ దేర్ ఆర్ జస్ట్ 2-3 ప్లేసెస్ హి స్పీక్స్ అబౌట్ ద బ్రదర్ ఆ జీవిత కాలంలో కనీసం 2-3 చోట్ల బ్రదర్ గురించి చెప్తున్నాడు హిస్ అసోసియేషన్ విత్ ద బ్రదర్ ఇన్ సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో సహోదరుల సంఘాలు బ్రదర్ సంఘాలతో ఉన్న వారి అండ్ హి అండర్స్టూడ్ వన్ థింగ్ ఆయన అర్థం చేసుకున్నది ఒకటి హిస్ బ్రదర్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ ఇన్ డాక్టరీ బ్రదర్ వారు చాలా మంచి సిద్ధాంతాన్ని పాటించారు వన్ డే హి మెట్ ఎ మ్యాన్ ఒక రోజు ఒక ఆయన మహాత్మా గాంధీతో నిబంధన గురించి మాట్లాడారు మహాత్మా గాంధీ కూడా ఒక అధ్యాయం అంతా ఈ అటోన్మెంట్ గురించి రాశారు ఐ వాస్ సో సర్ప్రైజ్డ్ దట్ హౌ నాలెడ్జబుల్ హి వాస్ రిగార్డింగ్ ది అటోన్మెంట్ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి ఇతనికి ఎంత అవగాహన ఉంది అని నేను ఆశ్చర్యపోయాను సో మహాత్మా గాంధీ ఇస్ మెన్షనింగ్ అబౌట్ ద బ్రదర్ మ్యాన్ కాబట్టి అక్కడ బ్రదర్ యొక్క సార్ విశ్వాసం గురించి మహాత్మా గాంధీ గారు చెప్పారు హి సెడ్ హి ఓన్లీ నోస్ ద డాక్ట్రిన్ బట్ ప్రాక్టీస్ ఇస్ అతనికి సిద్ధాంతం బాగా తెలుసు కానీ ఆచరణలో మాత్రం ఏమీ చెల్లేదు అది నేను చదివినప్పుడు సిగ్గుపడ్డాను మనం సిద్ధాంత పరంగా చాలా బాగుంటాం కానీ ఆచరణలోకి వచ్చేలేక చాలా దరిద్రంగా ఉంటాం ద ఫారిసీస్ ఇస్ లైక్ దట్ ఆ పరిసయ్యులు అలాగే ఉంటారు దే వర్ సేయింగ్ దట్ దే ఆర్ వెరీ వెరీ టాప్ లీడర్స్ రిలీజియస్ లీడర్స్ ఆ మత నాయకులుగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాము అనుకుంటారు వాళ్ళు లూక్స్ గాస్పెల్ చాప్టర్ 18 యు రీడ్ దట్ వన్ డే ఏ ఫారిసీ అండ్ ఏ టాక్స్ కలెక్టర్ వెంట్ టు ప్రే ఆ లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక రోజు పరిసయ్యుడు సుంకపు గుత్తుదారుడు ప్రార్థించడానికి వెళ్ళారు దేర్ యు కెన్ సీ హౌ ద యాటిట్యూడ్ వి కెన్ వెరీ ఈజీలీ మెజర్ దేర్ వారి దృక్పథాన్ని చూసినట్లయితే మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు లూక్స్ గాస్పెల్ 18 హి ద ఫారిసీ అండ్ దే స్టార్టెడ్ ప్రేయింగ్ ఫారిసీ అండ్ ద టాక్స్ కలెక్టర్ ఇక్కడ లూకా సువార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు సుంకర్ ఇద్దరు ప్రార్థిస్తున్నారు అండ్ వి రీడ్ దట్ ద ఫారిసీ ఇస్ మెన్షన్ దట్ ద ఫారిసీ ప్రేయింగ్ టు హిమ్సెల్ఫ్ పరిసయ్యుడు తనకు తానే ప్రార్థన చేసుకుంటున్నాడు నార్మల్లీ వి ప్రే టు గాడ్ ఇస్ని మా సాధారణంగా మనం దేవునికి ప్రార్థిస్తాం యు కెన్ వాస్ 11 ద ఫారిసీ స్టూడెంట్ ప్రే దస్ విత్ హిమ్సెల్ఫ్
పదకొండవ వచనంలో పరిసయ్యుడు నిలబడి తనకు తానే ప్రార్థిస్తున్నాడు. నేను గొప్పవాడిని చూపించుకోవడానికి చేస్తున్నాడు. సో మెనీ హి ప్రేడ్, అనేక విషయాల గురించి ప్రార్థించాడు. ఐ డోంట్ థింక్ హి వాస్ టెల్లింగ్ లైస్, హి వాస్ ఆల్ ది ట్రూత్ హి వాస్ టెల్లింగ్. అతను ఏమి అబద్ధాలు చెప్పడం లేదు, కానీ నిజమే చెప్తున్నాడు. వెరీ నైస్. హి సిట్ ట్వైస్, హి ప్రే ఇన్ ఎ వీక్, హి ఫాస్టింగ్ హిస్ ట్వైస్ అండ్ హి ఇస్ గివింగ్ టైట్ అండ్ ఎవ్రీథింగ్ హి గివ్స్. వారంలో రెండు సార్లు ఉపవాసం ఉంటూ తనకు ఇవ్వాల్సిన ధనాన్ని ఇస్తూ చాలా చక్కగా జీవిస్తున్నాడు. సర్ప్రైజింగ్ మీ దట్ హి ఇస్ గివింగ్ టైట్ టు ది మస్టర్డ్ సీడ్. ఆవగింజలో కూడా అతను పదవంతు ఇస్తున్నాడని ఆశ్చర్యం కలిగించేవరగా చూడాలి. ఆవగింజలో ఎలాగో పదవంతు ఇవ్వగలరు మనం అర్థం చేసుకోవడం. ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టి పదవంతు దేవుడికి ఇచ్చేవాడేమో. ఈ వీటన్నింటి గురించి పరిశీలన చాలా ఖచ్చితంగా ఉంటారు. ఆవగింజలో కూడా పదవి వంతించేవారు. దెన్ వైల్ వాస్ ప్రేయింగ్, ఆయన ప్రార్థిస్తూ ఉంటుండగా లుక్స్ లైక్ దట్ హి ఓపెన్ హిస్ ఐస్. ఆయన కన్నులు తెరిచాడేమో అనిపిస్తుంది. సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్ వెన్ ప్రేయింగ్ దే ఓపెన్ దేర్ ఐస్ అండ్ సీ హియర్ అండ్ దేర్. కొంతమంది ప్రార్థిస్తుండగా కన్ను తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇట్స్ సర్ప్రైజింగ్ ద పర్సన్ హి హూస్ ప్రేయింగ్, హి హింసెల్ఫ్ ఓపెన్స్ అండ్ సీ ఆల్ ద పీపుల్. ప్రార్థిస్తున్న వ్యక్తి కన్ను తెరిచి అక్కడ ఉన్న ప్రజలను చూస్తున్నాడు. సో ద ఫారిసీ వాస్ లైక్ దట్. పరిసయ్యుడు అలాంటి వాడు. ఆయన కళ్ళు తెరిచాడు, అటు ఇటు చూస్తున్నాడు. కాదు నేను అంటున్నాను, అక్కడ సుంకరి ప్రార్థిస్తున్నాడు. దాని భావం ఏంటంటే ఆయన ప్రార్థించేటప్పుడు కళ్ళు తెరిచాడని. వారు ఎంతో గర్వంతో నిండి ఉంటారు, మతనిష్ట కలిగిన వారు అనుకుంటారు. కానీ సుంకరి చూడండి, అతడు ఎంతో తీరుడుగా ఉండి తన కన్నులు ఆకాశం వెతుకైనను సరిపోను అనుకుంటున్నాడు. ప్రభు ఈ మనిషి గురించి ఈ సుంకరి ఒకే ఒక మాట ప్రార్థన పాపినైన నన్ను కరుణించుము. ప్రభువా నేను పాపిని, నా వైపు చూడు. కరుణాపీఠం మీద నువ్వు చూస్తూ ఉంటుండగానే భావం ఇక్కడ వస్తుంది. ప్రభు కరుణాపీఠం మీద చూస్తూ ఉంటుండగా ఆ దేశపు పాపాన్ని క్షమిస్తాడు. ఈ సుంకరి ఆ విధంగా ప్రార్థిస్తున్నాడు. నీవు కరుణాపీఠాన్ని చూసినట్టుగా నా వైపు కూడా చూడు. అప్పుడు ఏం జరిగింది? Who was justified before God? ఎవరు నీతిమంతుడుగా దేవుని ఎదుట తీర్చబడ్డారు? సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాడు. The Pharisees are like the mountains. పరిసయ్యులు పర్వతముల వంటి వారు. They were so proud of their religious heritage. వారి ఆ మత స్వాస్థ్యాన్ని బట్టి ఎంతో గర్వంతో అహంభావంతో ఉంటారు. See, as believers, we know the Lord is coming. విశ్వాసులుగా ప్రభు రాబోతున్నాడని. We have to humble ourselves. మనల్ని మనం తగ్గించుకోవాలి. And Philippians chapter 4 verse 5 says like that. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:5 ఈ విధంగా చెప్తుంది. The Lord is coming. ప్రభు రాబోతున్నాడు. మీ సహనము సకల జనులకు తెలియబడనిది, ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభు యొక్క మనను మనమే తీరుగా తగ్గించుకోవాలి. ప్రవర్తించకూడదు. పరిసయ్యులతో పాటు ఈ రెండో గుంపులో సద్దూకయ్యులు కూడా వచ్చారు. కూడా ఈ పర్వతములకు కొండలకు పోలికగా చూపబడుతున్నారు. వారు రెండు రకాల మత గుంపులు. ప్రభువైన యేసుక్రీస్తు జీవిత కాలంలో ఆలయ సేవలు పనులన్నీ కూడా సద్దూకయ్యులు చేసేవారు. మత సంబంధమైన ఆచారాలు అన్నింటిలో ఉండేవారు. కానీ రెండు గుంపులు ఎప్పుడు వివాదాలతో కొట్లాడుతూ ఉండేవారు. Their ideas are
ఎందుకంటే వారి భావాలు విభిన్నమైనవి సదూసిస్ ఈవెన్ దో దే ఆర్ ప్రీస్ట్లీ ట్రైబ్ ఆ సద్దూకయులు యాజక గోత్రానికి చెందిన వారు అయిన దే సే దట్ వి ఆర్ హెరిటేజ్ వి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద సాదో ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ వి ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ దట్ వారు చెప్పేది ఏంటంటే పాత నిబంధనలో సాదోకు సంతతికి చెందిన వారమని సో ద సదూసిస్ వేర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ రిలీజియన్ కాబట్టి వారి మత నిష్ఠ గురించి సద్దూకయులు గర్వంతో ఉంటారు అనేక ప్రముఖమైన సిద్ధాంతాన్ని బోధనలు వారు తిరస్కరించారు గట్టిగా హెచ్చరించారు మీకు లేఖనాలు తెలియదు అని గద్దించారు యు కెనాట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆ దేవుని శక్తిని మీరు అర్థం చేసుకోవడమే సదూసిస్ ఆర్ లైక్ ఎ హిల్స్ ఆ సద్దూకయులు కొండ లాంటి వారు గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ దట్ ద మౌంటెన్ అండ్ ద హిల్ షుడ్ బి బ్రాట్ డౌన్ ప్రభు ఆశిస్తున్నది ఏంటంటే పర్వతము కొండ అణచబడాలి రిలీజియస్ ప్రాక్టీసెస్ కెనాట్ హెల్ప్ ఆ మత ఆచారాలు ఏ మాత్రం మనకు సహాయపడవు traditional religion and the proud of that it will not help you aa mana sanskrutika varasatvam kani matam kani manike matram sahayam cheyadu humble down aa manam manam deenuluga chestam the mountain should be brought down the lord is coming aa parvatam anachabadali endukante prabhu raabothunnadu mountains and the hills should be brought down parvatamulu kondalu anachabadali now comes to the third group of people who came to see him aa ayike chuddaniki vachina moodo gumpulu chuddam and we still read about that మేమేమి చేయవాలని అతను అడగగా అతను మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పాను వారు వచ్చి మేము కూడా బాప్తిస్మం పొందుకోరుచున్నాం అన్నారు మెస్సయ రాబోతున్నాడని మాకు అర్థమైంది and they asked him what we should do ayin adigaru mem em cheyali ani verse 13 he gives the instruction akkada 13 lo hechirika chestunnaru and he said unto them exact no more than that which is appointed వారితో చెప్పినది మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దు ఈ సుంకర్లు అంటే ఎవరు టాక్స్ కలెక్టర్స్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ జూయిష్ పీపుల్ అపాయింటెడ్ బై ద రోమన్ ఎంపైర్ ఈ సుంకపు గుత్తుదారులు ఎవరంటే ఇస్రాయేల్ ప్రజలే కానీ రోమా సామ్రాజ్యం చేత నియమింపబడి వారు people around them వారి చుట్టూ ఉన్న ప్రజల దగ్గర నుంచి సుంకం వసూలు చేయాలి some area is given to them and they have to collect the tax and deposit in the roman treasury ఆ వారు కొన్ని ప్రాంతాలు వారికి నియమింపబడి ఉంటుండగా అక్కడ పన్ను సేకరించి రోమా ఖజానాలో వారు దాన్ని నమోదు చేయాలి if as per the rule suppose the 100 rupees he has to collect from a person ఆ ఒక్క వ్యక్తి దగ్గర 100 రూపాయలు తీసుకోవాలనుంటే is the income tax people you know how much they collect ఆ ఇన్కమ్ ట్యాక్స్ వారు ఎలా కలెక్ట్ చేస్తారు no 100 rupees we need 400 rupees 100 rupayalu kaadu 400 rupayalu kavali so more time more than what is deserving they collect aa variki neemippabadina dankante ekkuva varu teeskuntaru so they become richer and richer by collecting illegally aa ee vidhanga aa chatta vetirekanga veeru teeskuntu vaaru ento dhanam straight forward aa varu tinnani varu kaadu they are crooked avangaru that is what is word the crooked way should be made ఈ వచనం చెప్తున్నది వంకర మార్గంలో తిన్నగా చేయబడాలి
writing of the gospel, he was a tax collector. సువార్త రాసిన మత్తయి కూడా సుంకపు గుత్తుదారుడు. He was an ordinary tax collector. He was sitting where the collection was done and he used to collect that. ఎక్కడైతే సుంకం వసూలు చేయబడుతుందో అక్కడ కూర్చున్నాడు సాధారణ సుంకరీత. I think he was a very good tax collector. అతను మంచి సుంకరింపు గుత్తుదారుడు అనుకుంటాను. అతని గురించి వ్యతిరేకమైన భావం మనం ఎక్కడ చదవం. But there was an income tax commissioner was there. కానీ ఒక ఆదాయపు పన్ను అధికారి ఉన్నాడు. You know his name? అతని పేరేంటి? Luke's Gospel chapter 19 we read about him. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆయన గురించి చదవచ్చు. He is an income tax commissioner. ఆయన ఆదాయపు పన్ను అధికారి. He is a very short fellow. ఆయన ఎత్తు పొట్టివాడు. And he wanted to see Lord Jesus Christ. ఆయన ప్రభువైన యేసుక్రీస్తును చూడబోయాడు. When he saw Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తును చూచినప్పుడు తన జీవితంలో అంతా మారిపోయింది. He confessed about that. దాని గురించి ఆయన ప్రభువా నేను వసూలు చేసినంత తిరిగి ఇచ్చి వేస్తాను. ఆయన ఎంతో ధనవంతుడు. But when the Lord came in his life, he changed himself. ప్రభు ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు తను తాను మార్చుకున్నాడు. So this income tax people, we see that I'm not blaming here anybody. I'm talking about Old Testament, the New Testament time. The income tax people, they collected the money not in a right. ఇక్కడ ఉన్నవారిని నేను నిందించడం లేదు, కానీ బైబుల్ చెప్పిన విధంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు వారు సరి అయిన చట్టపరంగా వసూలు చేయాల్సింది చేయరు. ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తారు. The John is saying that don't do that. You collect what is the government has assigned to you to collect, not more money you should collect. కాబట్టి యోహాను వారు మీకు నియమింపబడిన దానికంటే ఎక్కువ వసూలు చేయవద్దు అంటున్నారు. Because of this reason, ఈ కారణాన్ని బట్టి, during that time, ఆ దినంలో, people used to hate these tax collectors. ఈ సుంకరును ప్రజలంతా ద్వేషించేవారు. They used to say that they are sinners. వారు పాపులు అని పిలువబడేవారు. So condition of the tax collectors at that time. ఆ దినాల్లో సుంకర్లకుంటున్న పరిస్థితి అలాంటిది. It was we should not illegally collect money. విశ్వాసులారా మనం అనైతికంగా చట్ట వ్యతిరేకంగా ధనాన్ని వసూలు చేయకూడదు. Straight forward. మన మార్గాలు తిన్నగా ఉండాలి. We should not take a crooked ways to make money and wealth. ధనాన్ని సంపాదించడానికి వంకర మార్గాలు మనం పోకూడదు. The Paul when he was writing the Philippians chapter 1. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ మొదటి అధ్యాయంలో. He is saying the Lord is coming. ప్రభు రాబోతున్నాడు అని చెప్తున్నాడు. So how you should behave? మనం ఎలా ప్రవర్తించాలి? Read the Philippians chapter 1 verse 10. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:10. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారంతకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవాలని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలిగినట్లు మీరు యేసు క్రీస్తు వలన నీతి ఫలముతో నిండి పొంది వారై క్రీస్తు దినం నాకు నిష్కపులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను. Till the day of Christ. The day of Christ speaks about the coming of the Lord from the church. చివరి భాగం క్రీస్తు దినం వరకు అనగా ప్రభు సంఘం కొరకు రాబోతున్న క్రీస్తును సూచిస్తున్నది. Till the day of the Christ or till the Lord's coming, how we should live? క్రీస్తు దినం వరకు ఆయన రాక వరకు మనం ఎలా జీవించాలి? We should live sincere and without యథార్థపరంగా నిష్కపటంగా జీవించాలి. How we are living? ఎలా మనం జీవిస్తున్నాం? మనం నిష్కపటంగా. ఈ నిష్కపటం అనే పదము గ్రీక్ భాషలో చాలా విస్తుగొలి పేరుగా ఉంటుంది. ఇఫ్ యు ట్రాన్స్లేట్ లిటరల్లీ, అది మనం ఉన్నది ఉన్నట్లుగా తర్జుమా చేస్తే, ఇట్ మే బి ట్రాన్స్లేటెడ్ లైక్ దట్, ఈ విధంగా మనం అనుకోవచ్చు. హి మే బి వితౌట్ వాక్స్ అండ్ వితౌట్ ఆఫెన్స్. మైనము లేకుండా, ఎలాంటి దోషము లేకుండా, వితౌట్ వాక్స్ యు షుడ్ లివ్. మైనము లేకుండా జీవించడం. టు అండర్స్టాండ్ దట్, దాన్ని అర్థం చేసుకోవడానికి యు సీ ద గ్రీక్ ప్రాక్టీసెస్. గ్రీకు ఆచారాలను మనం గమనించాలి. డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ పాల్ అండ్ ఆల్, పౌలు ఇతరులు జీవించిన దినాల్లో, హెలెన్స్ అండ్ ద గ్రీక్ ఏరియాస్ లాట్ ఆఫ్ స్టాచ్యూస్ దేర్ ఆర్ సో మెనీ షాప్స్ విత్ ద గాడ్స్ అండ్ గాడెస్ అండ్ ఆల్ ద స్టాచ్యూస్.
ఏథెన్సు ఇతర ప్రాంతాల్లో అనేక బొమ్మలు విగ్రహాలు ఉండేవి, ఎన్నో ప్రతిమలు ఉండే. ఇట్ వాస్ ఎ బిగ్ బిజినెస్ అట్ దట్ టైం. ఆ దినాల్లో అది పెద్ద వ్యాపారం. సో బ్యూటిఫుల్ కార్వింగ్స్ ఆర్ దేర్, మేబీ వుడెన్ ఆర్ ఎ మార్బుల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. చెక్కతో కానీ రాతితో కానీ చేయబడిన ఈ ప్రతిమలు కానీ బొమ్మలు కానీ ఉండేవి. సపోజ్ యు వాంట్ టు బై ఎ స్టాచ్యూ. ఆ ఒక విగ్రహాన్ని బొమ్మను కొనాలనుకుంటే గో టు ద షాప్ దేర్. అక్కడ ఒక షాప్ కి వెళ్లి ఆస్క్ హిమ్ వాట్ ఇస్ ద ప్రైస్ అండ్ ఆల్. ఆ అక్కడ దాని ధర ఎంత అని అడుగుతాం. సో బ్యూటిఫుల్ లుకింగ్ స్టాచ్యూ. అది ఎంతో చూడటానికి చక్కగా ఉంటుంది. యు మస్ట్ థింక్ దట్ ఇస్ వెరీ ఫైన్. అది చాలా బాగుంది అనుకోవచ్చు. బట్ యాక్చువల్లీ ఇఫ్ యు నో ద రియల్ వే ఆఫ్ బైయింగ్. ఆ నీకు నిజంగా అది కొనడానికి కావాల్సిన జ్ఞానం ఉంటే దెన్ యు హావ్ టు ఆస్క్ సెవెన్ థింగ్స్ టు దట్ షాప్ కీపర్. ఆ షాప్ కీపర్ తో నువ్వు కొన్ని ప్రశ్నలు అడగాలి. వాట్ రియల్లీ హ్యాపెనింగ్ ఇస్ దిస్ వన్. ఆ నిజంగా జరిగేది ఏంటంటే వెన్ ద పర్సన్ ఇస్ కార్వింగ్ ది ఇమేజ్, ఆ ప్రతిమను చేస్తూ ఉంటుండగా అండ్ వై డూయింగ్, సమ్ టైమ్స్ ద ఇయర్ విల్ గో. ఆ కొన్నిసార్లు చేస్తున్నప్పుడు చెవి పడిపోవచ్చు. సమ్ టైమ్స్ ద నోస్ మే బ్రేక్. ఆ ముక్కు పగిలిపోవచ్చు. సో ఆఫ్టర్ ఫినిషింగ్ పాయింట్ ద ఇయర్ గోస్. వాట్ హి హస్ టు డు, ఆయన అంతా చేసిన తర్వాత చెవి ఊడిపోతే ఎట్లా? అండ్ హి విల్ మేక్ ఎ వాక్స్ అండ్ ఆఫ్ ద ఇయర్ అండ్ ద సేమ్ కలర్ ఎవ్రీథింగ్ అండ్ ఫిక్సెస్ దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్. ఆయన ఏం చేస్తాడంటే మైనంతో చెవిని చేసి దాన్ని అంటిస్తాడు. సో ద వాక్స్ ఇస్ ఫిక్స్డ్ అండ్ ఇట్ లుక్స్ లైక్ ద రియల్ ఇయర్. ఆ మైనం అంటించబడి ఉంటుందిగా నిజమైన చెవి వలే ఉంటుంది. దేర్ ఇస్ నో పోర్షన్ ఆఫ్ ద నోస్ మైట్ హావ్ గాన్. ఆ ముక్కులో చిన్న భాగం ఊడిపోయి ఉండవచ్చు. సో ఇఫ్ ద వాక్స్ ఇస్ ఫిక్స్డ్ వెరీ వెల్ అండ్ లుక్స్ లైక్ ఎ పర్ఫెక్ట్ నోస్, మైనంతో అంటించబడి ఉంటుందిగా అది మంచి ముక్కు వలే కనబడుతుంది. సో ఇఫ్ ఎ పర్సన్ ఇస్ ఎ గుడ్ బయర్, ఆ ఒక వ్యక్తి బాగా బేరం చేసేవాడు, ఆస్క్ ద షాప్ కీపర్ లైక్ దిస్. ఈ విధంగా షాప్ కీపర్ ఐ లైక్ ది స్టాచ్యూ వెరీ మచ్, ఈ ప్రతిమ నాకు చాలా ఇష్టం. కెన్ యు పర్మిట్ మీ టు కీప్ ది స్టాచ్యూ 1 అవర్ ఇన్ ద సన్ లైట్? ఆ ఇది ఎండ వేడిలో దీన్ని ఒక గంట పాటు ఉంచడానికి నాకు అనుమతిస్తారా? దెన్ హి టేక్స్ ద స్టాచ్యూ అండ్ కీప్స్ ఇన్ ద సన్ లైట్. ఆ బొమ్మను తీసుకెళ్లి ఎండ వేడిలో ఉంచుతాడు. యు నో వాట్ విల్ హ్యాపెన్ టు దట్ స్టాచ్యూ? ఆ ప్రతిమకు ఏమవుతుందో తెలుసు. ది ఇయర్ విల్ మెల్ట్ అవే. చిన్నగా ఆ చెవి కరిగిపోతుంది. సమ్ పార్ట్ ఆఫ్ ది నోస్ ఆల్సో గోస్. ముక్కులో కొంత భాగం కూడా కరిగిపోతుంది. దట్ ఇస్ ద రియల్ కలర్ విల్ కమ్ అట్ దట్ టైం. అప్పుడు నిజమైన ఆ బొమ్మ కనబడుతుంది. పాల్ ఇస్ సేయింగ్ ద సన్ ఆఫ్ రైచెస్నెస్ జీసస్ ఇస్ కమింగ్ అగైన్. ఆ ప్రభు ఏం చెప్తున్నాడంటే నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. సో యువర్ లైఫ్ షుడ్ బి వితౌట్ మాస్క్. ఆ కాబట్టి మీ జీవితం మైనం లేకుండా ఉండాలి. ఆల్ యువర్ థింగ్స్ విల్ బి రివీల్డ్ అట్ దట్ టైం. ఆ మన విషయాలన్నీ ఆ రోజు ఆయన పరిశీలించబోతున్నాడు. కాబట్టి విశ్వాసులారా మనం తిన్నని మార్గంలో వెళ్ళాలి. కొన్నిసార్లు విశ్వాసులు తిన్నగా ఉండరు. మనం విశ్వాసులు చెప్పేటప్పుడు అది నిజంగా అలాగే ఉన్నదా లేదా అది తెలుసుకోవటం కూడా కష్టమే. ఐ న్యూ ఎ ఫార్మర్ ఇన్ అవర్ మై విలేజ్. నా గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఫార్మర్ అది మంచి రైతు. అండ్ హి యూజ్డ్ టు సెల్ బనానా ఇన్ ద మార్కెట్. ఆయన అరటికాయలను మార్కెట్ లో అమ్మేవాడు. సో హి టేక్స్ ద బనానా ఇన్ ద మార్కెట్ డే హి బ్రింగ్స్ ఆల్ 2-3 బనానాస్ అండ్ హి కీప్స్ నియర్ హిస్ హౌస్. ఆ అరటికాయలన్నీ తెచ్చి ఆయన ఇంటి దగ్గర పెట్టుకుంటాడు. అండ్ హి ఆస్క్ హిస్ వైఫ్ యు టెల్ మీ ద ప్రైస్ ఆఫ్ దిస్ బనానా. తన భార్యతో ఈ అరటికాయ అమ్మటానికి బజార్లోకి వెళ్తాడు. నేను అమ్మటానికి ఇష్టపడుతున్నాను. దాని వెల ఎంత? Shall I give you 15 rupees? 15 రూపాయలు ఇచ్చేనా? What you are talking about? నువ్వు ఏం చెప్తున్నావు అంట? In front of my house 25 rupees was made. నా ఇంటి ముందే అది 25 రూపాయలకు అమ్మబడింది. Who said it? ఇది ఎవరు చెప్పారు? This is why he said. తన భార్య చెప్పింది. What he said is correct or not? అతను చెప్పింది మంచి సరి. It is correct. సరి అయిందిగానే కనబడుతుంది. Saying that correct but actually he was telling a lie. సరి అయింది చెప్తున్నాడు కానీ అబద్ధం చెప్తున్నాడు. తిన్నని మార్గం విశ్వాసులారా మనం సరళంగా సరళంగా ఉండాలి. మన జీవితంలో మైనం ఉండకూడదు. నిష్కపటంగా ఉండాలి ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు. And said that you leave all your cook
సూపర్ వేస్ కాబట్టి బాప్తిస్మ ఇచ్చి యోహాను సుంకరుతో మీ తిన్న వంకర మార్గాన్ని సరి చేసుకోండి అంటున్నాడు ద ఫుకర్ వేస్ షుడ్ బి మేడ్ కాబట్టి వంకరవి చక్కగా చేయబడాలి లార్డ్ ఇస్తా ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు Last fourth group of people who came. ఆయన దగ్గరికి వచ్చిన నాలుగో రకపు గుంపు ఎవరు? First gospel of Luke chapter 3 again. లూకా సువార్త 3వ అధ్యాయానికి తిరిగి వద్దాం. And we see again the fourth group of people they are coming there. ఇక్కడ నాలుగో రకపు గుంపు వస్తున్నారు. Verse 14. 14వ వచనం. Verse 14. సైనికులను మేమేమి చేయవాలని అతన్ని అడిగి అందుకు అతడు ఎవరిని బాధ పెట్టదు ఎవరి మీదనో అపనింద వేయదు మీ జీవితములతో తృప్తి పొంది ఉండని వారితో చెప్పాను సైనికులు కూడా వచ్చారు మాత్రమే కాదు కానీ సైనికులు కూడా వచ్చారు మెసేజ్ రాబోతున్నాడు కాబట్టి మేమేం చేయాలి అని అడిగారు John has told them వారికి మూడు రకాల విషయాలు యోహాను మొదటిది do no violence to any man ఎవరిని బాధ పెట్టవద్దు then we see that don't make any false accusation ఎవరి మీద అపనింద వేయవద్దు the third one be contented with your salary మూడవది మీ జీతంతో తృప్తి పొంది ఉండుడి three instruction to the soldiers ఆ వారికి మూడు రకాల ఆజ్ఞలు హెచ్చరికలు చేస్తున్నాడు who are the soldiers ఆ సైనికులు ఎవరు soldiers are not that smooth in nature isn't it సైనికులు అంత సరళంగా తిన్నగా ఉండేవారు కాదు they are not that soft we are very tough people ఆ మనం అనుకున్నట్లుగా మృదువుగా ఉండేవారు కాదు they are tough people వారు దృఢంగా ఉండేవారు my childhood whenever I see a soldier I used to run away నేను పిల్లవాడిగా ఉంటున్నప్పుడు సైనికులు చూస్తే పరిగెత్తేవాడిని ఐ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ పీపుల్ వారిని చూసి భయపడేవాడిని బికాజ్ దేర్ నేచర్ దేర్ ప్రొఫెషన్ డిమాండ్స్ దట్ దే షుడ్ బి వెరీ టఫ్ ఈ వారి వృత్తి ధర్మం ఏం చెప్తుందంటే గట్టిగా దృఢంగా ఉండాలి సో ద జాన్ ఇస్ టెల్లింగ్ మెసయా ఇస్ కమింగ్ యు ప్రిపేర్ ఫర్ ద మెసయా నా మెసయా రాబోతుంటుండగా ఆయన కొరకు సిద్ధపడుండి అని చెప్తున్నాడు కానీ మూడు పనులు చేయాలి వాట్ ఇస్ దట్ అవేంటివి డు నో వైలెన్స్ టు ఎనీ మ్యాన్ ఎవరిని బాధ పెట్టకూడదు they are violent people ah vaaru ipa hinsinche vaaru very rough people vaaru ento katina secondly rendovi don't make any false accusation evani meeda apaninda veyavaddu oh they make some as false accusation konni saarlu apanindalu vestaru they are professionally they are expert in doing that aa vidhanga cheyatondo vaaru naipunyam kaligina vaaru తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను వారి కస్టడీలో తీసుకుంటారు అండ్ ది థర్డ్ థింగ్ ఇస్ మెన్షన్ మూడో చెప్పబడింది బి కండెమ్డ్ విత్ యువర్ సాలరీ మీ జీతంతో తృప్తి పొందుడి వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ యు షుడ్ బి సటిస్ఫైడ్ ఆ మీకు ఏది వస్తున్నదో దానితో తృప్తి పొందండి ఇన్ అదర్ వర్డ్స్ డోంట్ టేక్ ఎనీ బ్రైబ్ ఫ్రమ్ అదర్ పీపుల్ ఆ ఇంకొక మాటలో ఇతరుల నుంచి లంచాలు తీసుకోవద్దు అని దట్ డేస్ ది సోల్జర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ దే కెన్ టేక్ బ్రైబ్ ఆ దినాల్లో సైనికులు శక్తిమంతులు కాబట్టి లంచాలు తీసుకునేవారు దే కెన్ కాస్ ఎనీ ట్రబుల్ టు ఎనీవన్ ఆ ఎవరికైనా హింస కలిగించవచ్చు సో ద మెసయా ఇస్ కమింగ్ మెసయా రాబోతున్నాడు వాట్ యు డు నీవేం చేయాలి వే షుడ్ బి మేడ్ కరుకు మార్గములు శ్రమము చేయబడాలి రఫ్ నేచర్ ఆ మన కరుకు స్వభావం that has to be made smooth adi samam cheyabadali some believers even though they are not soldiers but they behave like soldiers kontha mandi vishwasulu sainikulu kaakapoyina sainikulu vale pravartistaru very tough it is very difficult to handle varini nenu varito vyavaharinchukom chaala experience spiritual experience I have met so many people like that naatmi anubhavalu alanti varini entho mandini kalisanu if we lovingly ask brother last week we have not seen you what happened to you మనం ప్రేమపూర్వకంగా సోదరుడా పోయిన వారు మిమ్మల్ని చూడలేదు ఏమైంది అంటే ఇమ్మీడియట్లీ దేర్ ఫేస్ విల్ చేంజ్ అండ్ దే గెట్ యాంగ్రీ వారి ముఖం మారిపోయి కోపంతో ఉంటారు అండ్ దే థింక్ దట్ వై హి హస్ టు ఆస్క్ అబౌట్ దట్ ఆ ఎందుకు ఈ ప్రశ్న వేయాలి అనుకుంటారు వెరీ రఫ్ దే ఆర్ ఆ వారు ఎంతో కరుకుగా ఉంటారు దేర్ ఆర్ సో మెనీ రఫ్ పీపుల్ ఆర్ దేర్ అనేక మంది కరుకు వారు ఉన్నారు నాట్ ఓన్లీ దే ఆర్ రఫ్ విత్ అదర్ పీపుల్ ఇతరులతో మాత్రమే కరుకుగా ఉన్నారు దే ఆర్ రఫ్ విత్ వారి పిల్లలతో కూడా కఠినంగా కరుకుగా ఉంటారు దే ఆర్ ట్రీటింగ్ దేర్ చిల్డ్రన్ యాస్ ఇఫ్
నేరస్తులతో వ్యవహరిస్తారు, వారి పిల్లలతో మీద అలా వ్యవహరిస్తారు. పోలీసు వలె ఉంటాడు. తండ్రి వచ్చినప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉంటారు, కొన్నిసార్లు దాక్కుంటారు. భార్య భర్తలు వివాదంలో ఉన్నారు. ఏమి కారణం అని అడిగాను. కారణం చాలా సులభం. భర్తకు ఇంట్లో కుక్కను పెట్టుకోవాలనిపించింది. భార్య అయితే కుక్కకు భయపడి బయటకు వెళ్ళాలనుకుంటుంది. చివరిగా ఈ మాట చెప్పాడు, నేను ఉండాలనుంటే ముందు లేకపోతే వెళ్ళిపోవాలి. తన ఇంటికి వెళ్ళిపోయింది. ప్రేమించాలా కుక్కను భార్యను ప్రేమించమని భార్య కంటే కుక్కను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఒక రాజీకి వచ్చారు. పగటి కాలంలో భర్త ఏం చెప్పాడంటే, ఆ కుక్కను కుక్కల సంరక్షణ దగ్గరికి తీసుకెళ్తాను. నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కుక్కను తిరిగి తీసుకొస్తాను. నెలకు 10,000 ఆ కుక్క సంరక్షణ కొరకు ఖర్చు చేస్తున్నాను. ఎలాంటి వ్యక్తులు మనం అర్థం చేసుకోవాలి. ఎంతో కరుపు కఠినంతో తమ సొంత కుటుంబ సభ్యుల పట్ల కూడా జాలి కొరను చూపిన వాళ్ళు, ఎంతో హింసాత్మక సైనికులు కూడా ఎంతో హింసతో ఉన్నవారు. మూడు విషయాలు చేయాలి. ఎవరికి బాధ పెట్టకూడదు, ఎవరి మీద అపనింద వేయకూడదు. మూడవదిగా మీ జీతములతో తృప్తి పొంది ఉండాలి. కాబట్టి ఎవరి దగ్గర లంచం తీసుకోకూడదు. విని కూడా వాటి మూడింటిని అతిక్రమించారు. ఐ నో యు నో వెరీ వెల్ అబౌట్ దట్. మీకు అదంతా అర్థమైంది. సైనికులు ఆయన చుట్టూ చేరి ఆయన కొట్టి ఊమి వేసి ఆయన చేయాల్సింది అంతా చేశారు. నిద్రపోతున్నప్పుడు తన శిష్యులు వచ్చి ఆయన ఏం చేశారు, ఆయన దేహాన్ని తీసుకువెళ్ళారు. False accusation was made against the disciples. శిష్యుల పట్ల అపనింద వేశారు. And what is happening because of that? దాన్ని బట్టి ఏం జరిగింది? And we see that they stole away while we were sleeping. వారు మేము నిద్రించుచుండగా దొంగిలించి తీసుకువెళ్ళారు. And Matthew chapter 25 verse 15 says that this. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనం. Making this false accusation. ఈ అపనింద వేయడానికి they were bribed. They took a lot of వారు ఎంతో ధనాన్ని తీసుకున్నారు. వారి జీతంతో వారికి తృప్తి లేదు. వన్ మోర్ థింగ్ ఇస్ మెన్షన్డ్ బై మత్తయి ఇన్ చాప్టర్ 15. మత్తయి సువార్త 15వ వచనంలో ఇంకొక మాట చెప్తున్నారు. ఆ మాట చదువుదాం. సో దట్ 28:15. 28:15.
they took the అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసి ఆ ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. Matthew says that the Jewish people, among the Jewish people, until this day. మత్తయి ఏం చెప్తున్నాడంటే యూదులలో నేటి వరకు అని చెప్తున్నాడు. What they believe? వారు ఏం విశ్వసిస్తారు? They believe that when the 12 years were sleeping, the disciples came and took away their body. యూదులు విశ్వసించేది ఏంటంటే సైనికులు నిద్రపోతుండగా శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని తీసుకెళ్లారు. I believe this is one of the biggest lie in the human history. మానవ చరిత్రలో ఇదే గొప్ప అబద్ధం అని నేను విశ్వసిస్తాను. You ask a Jew today. ఈ రోజు ఒక యూదుడిని అడగండి. You say, ask him what happened to Jesus of Nazareth. నజరేయుడు అనే యేసుకి ఏమైందని అడగండి. He rose again. ఆయన తిరిగి లేచాడా? What the Jew will give reply, you know? యూదుడు ఇచ్చే సమాధానం ఏందో తెలుసా? When the soldiers were sleeping. సైనికులు నిద్రించుండగా. His disciples came. ఆయన శిష్యులు వచ్చి. Took away his ఆయన దేహాన్ని తీసుకెళ్ళారు. See, the Matthew says, until today, that is even today, they believe that. మత్తయి చెప్తున్నట్లుగా ఈ రోజు వరకు అదే మాట వారు విశ్వసిస్తారు. The lie was propagated by these Roman soldiers is still going on 2000 years. This lie is spreading among the Jewish people. Roma సైనికులు ప్రచురం చేసిన ఈ అబద్ధం ఈ 2000 సంవత్సరాలుగా ఇంకా వ్యాపిస్తూనే ఉన్నది. They violated everything. వారందరినీ అతిక్రమించారు. Let me tell you. నేను చెప్పేది. Jesus is coming. యేసు రాబోతున్నాడు. In Isaiah chapter 40 he says like this. యెషయా గ్రంథం 40లో ఈ విధంగా చెప్తున్నాడు. When the valleys will be lifted up. లోయ ఎత్తు చేయబడాలి. When the mountains and the hills will be lowered. పర్వతము కొండ అణచబడాలి. The crooked ways should be made straight. వంకర మార్గమును చక్కగా చేయబడాలి. Then we see the rough places should be made smooth. కరుకైన కూడా సమముగా చేయబడాలి. And that will not happen. అప్పుడు ఏం జరుగుతుంది? Then the glory of the Lord will be ప్రభు మహిమ బయలుపరచబడుతుంది. ప్రభు మహిమ బయలుపరచబడుతుంది. Let me ask you, I know the time is up. Just I will take one or two questions I have asked you to. సమయం అయిపోతుంది కానీ రెండు ప్రశ్నలు మీకు వేస్తాను. Why there is no glory in the house of God? దేవుని ఇంటిలో మహిమ ఎందుకు లేదు? All these are the reasons. వీటన్నిటి కారణాలు బట్టి. If we are bringing the valleys up. మనం లోయల్ని ఎత్తు చేస్తున్నట్లయితే. Hills and mountains should be brought down. పర్వతములు కొండలను అణుచుతున్నట్లయితే. And if we make the way straight. వంకర మార్గాలను చక్కగా చేస్తే. And make the rough ways smooth. కరుకైన మార్గాలను సమముగా చేస్తే. Glory will appear in the house of God. దేవుని ఇంటిలో ఆయన మహిమ బయలుపరచబడుతుంది. Whether you want the glory of God to be seen. దేవుని మహిమను ప్రత్యక్షపరచబడాలని కోరుకుంటున్నారా? These four steps should be. ఈ నాలుగు అంశాలు నెరవేర్చబడాలి. విషయంలో కూడా ఇదే సత్యం. There was a family, we read that a child was born. ఒక కుటుంబం ఉన్నది, అక్కడ కుమారుడు జన్మించాడు. What was the name of the child? ఆ కుమారుడి పేరేంటి? The mother gave the name Ichabod. తల్లి ఆయనకి ఇచ్చిన పేరు ఈరోజు మహిమ విడలిపోయింది. పరిశుద్ధత లేకపోయినట్లయితే మహిమ వెడలిపోతుంది. Let us make a highway for the Lord. ప్రభు కొరకు రాజమార్గాన్ని సిద్ధపరచుకొందాం. The name of the highway is the highway of holiness. రాజమార్గం యొక్క పేరు పరిశుద్ధ మార్గం. So may God bless this words to our heart. ఈ వచన భాగాన్ని దేవుడు మనకు. Let us arise from our sleep. మన నిద్ర నుంచి మేల్కొందాం. Let us have a spiritual awakening. ఆత్మీయ పునరుజ్జీవాన్ని కలిగించుకుందాం. And the coming of the Lord is near. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. Because the world events happening around is so much is inside giving an insight that the coming of the Lord is very very near. మనం చుట్టూ చూస్తున్నాం విషయాలు అర్థం చేసుకుంటే ప్రభు అక్కడ అత్యంత సమీపంగా ఉంది. సో 2000 years what the Bible says is happening just now before our eyes. ఈ 2000 సంవత్సరాల్లో బైబిల్ చెప్తున్నది మన కళ్ళ ముందే నెరవేర్చబడుతుంది. అందరి ముందు కాదు కానీ కొన్ని ప్రత్యేక కొడుకులో నేను చెప్తాను. The present events and the coming of the Lord. ప్రస్తుత సంఘటనలు ప్రభు రాకడ. Let me tell you, the coming of the Lord is very near. ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. But examine ourselves. మనల్ని మనం పరిశీలించుకుందాం. Am I prepared for the Lord's coming? ప్రభు రాకడ నేను సిద్ధపడి ఉన్నానా? May God bless this verse to us. ఈ వచన భాగాన్ని దేవుడు మనకు దీవించునుగాక.